మీడియా మిత్రులందరికి గుడ్ ఈవినింగ్. నిజామాబాద్ ఎంపీ ఫేక్ ఫాల్స్ ఫ్రాడ్ ఎంపీ బడ్డేవాస్ బక్వాస్ బడా జూటా ఏడి అంటే అబద్ధాల ధర్మపురి ఆయన ఆయన ఫాదర్ ఆఫ్ ద లయర్ ఆయన ఏదైనా మాట చెప్పిందంటే 100కు 100% అబద్ధం ఉంటుంది. నిన్న ఏదైతే రైతులు నిరసన తెలియజేశారు రైతులు నిరసన తెలియజేశారు అది పసుపు రైతులు గతంలో నువ్వే రాసిచ్చిన బాండ్ పేపర్ నన్ను గెలిపించిన 5 రోజులకే నేను పసుపు బోర్డు తీసుకొస్తా తీసుకురాకపోతే రాజీనామా చేస్తా అని చెప్పి ఆర్మూర్ ప్రాంత నిజామాబాద్ జిల్లా ప్రాంత రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చిన ఈ ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయన అబద్ధాల ధర్మపురి ధర్మపురి అరవింద్ కాదు అబద్ధాలకు అడ్డ ఆయన ఆయన ఏం మాట్లాడినా అబద్ధాలే ఉంటాయి. ఆయన పదే పదే గడిచిన 2.5 సంవత్సరాల నుంచి రైతులు మెట్టిపల్లి పోతే మెట్టిపల్లిలో నిరసన తెలియజేశారు వాలకొండ నియోజకవర్గంలో వెళ్తే అక్కడ కూడా రైతులు శాంతియుతంగా ప్రశాంతంగా నిరసన తెలియజేశారు. అదేవిధంగా మా పాజిరెడ్డి గోవర్ధన్ గారు వారి నియోజకవర్గంలో వెళ్తే గన్నారం విలేజ్లో అక్కడ కూడా రైతులు నిరసన తెలియజేశారు ప్లే కార్డు పట్టుకుని. నిన్న కూడా చాలా స్పష్టమైంది బీజేపీ మీద ప్రజలు నిరసన తెలియజేయడం అనేది ప్రధానమంత్రి మీదనే పంజాబ్ లో అరగంట ఆపిల్ ఈయన ఒక మల్లిగాని పెట్టుకుని పక్కన ఈ ట్రిలియార్డ్ ఎంపీ అరవింద్ నిన్న రైతులు ఉరికిస్తే ఉరికినటువంటి అరవింద్ ప్రెస్ మీట్ల మధ్యాహ్నం మీద మాట్లాడుతుండు అనవసరంగా రైతులను రెచ్చగొట్టడం నా నటులు గుండాలు టీఆర్ఎస్ గుండాలు వచ్చిరు అని చెప్పి వారు పదే పదే తెలియజేస్తారు. మేమంటాం ఇది పూర్తిగా రైతులు నిరసన తెలియజేశారు. ఉదయం 8 గంటలకే నువ్వు ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాం కూడా 2 లక్షల రూపాయలు బస్టాండ్కి ఇచ్చి ఆ యొక్క ప్రోగ్రాం కి వెళ్తా ఉన్న సందర్భంలో మా ఆర్మూర్ ప్రాంతం అసలు ఆర్మూర్ అంటేనే రైతులు రైతులు అంటేనే ఆర్మూర్ అట్లాంటి రైతులను పట్టుకొని ప్రెస్ మీట్ లో ఉండాలంటాడు. రైతులను రెచ్చగొట్టే విధంగా ఒక రోజు ముందు దయించి బీజేపీ వాళ్ళ గ్రూపులలో తిరిగింది ఈ స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. బీజేపీని అరవింద్ అన్నను ఆపడం మీ తరం కాదు అడ్డం పడాలని ఆపాలని ప్రయత్నిస్తే మీకు తగిన శాస్తి జరుగుతుందని అన్ని బీజేపీ నిజామాబాద్ గ్రూపులలో మొన్న సాయంత్రం రైతుల సంఘటన జరిగిన దానికంటే ఒక రోజు ముందు సాయంత్రం 6 గంటల నుంచి పదే పదే ట్రోల్ అయినాయి వేల సార్లు ట్రోల్ అయినాయి. అది మీడియా మిత్రులు కూడా నిజామాబాద్ అరవింద్ అన్న తోపు దమ్ముంటే ఆపు అని వాడు వాట్సాప్ యూనివర్సిటీ వాడికి వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుంది ఏడి అనే అబద్ధాల ధర్మపురం ఒక ఛానల్ ఉంటుంది దాంట్లో ఆయన యొక్క వాట్సాప్ గ్రూప్లలో అరవింద్ అన్న తోపు దమ్ముంటే ఆపడు రైతులను రెచ్చగొట్టింది. 2.5 సంవత్సరాల గతంలో రైతులు ఎప్పుడు ఈ విధంగా నిరసన తెలియజేశారు తర్వాత అడ్డుపడ్డా ఆపాలని చూసిన అంతు చూస్తాం ఇంకోసలో ఒక రౌడీ ఒక సైకో డ్రగ్గిస్ట్ డ్రగ్ అడిక్ట్ అయినటువంటి అరవింద్ ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. తర్వాత 99% ప్రజలు నేను వ్యతిరేకిస్తున్నారు జీవన్ రెడ్డి అంటున్నారు. ఏ 99% అన్న ఆర్మూర్లో అదే 99% మంది నిన్ను ఉరికిచ్చిరు. బిడ్డ అరవింద్ నీకు చెప్తా ఉన్నా నీకు చాలా సార్లు మంచి మాటతో చెప్పినావు ఇలా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా దేశ వ్యాప్తంగా ఇలా నేను కొన్ని సందర్భాలు కొన్ని వీడియోలు చూపించాలి చూపిస్తేనే ఆయన ఇలా ఒక్క ఇక్కడే కాదు మొన్న మీ అందరి సాక్షిగా పంజాబ్ రాష్ట్రంలో స్వయంగా దేశ ప్రధాని దాదాపుగా గంటసేపు ఇది ఒక బాణి పేపర్ కూడా బాణి పేపర్ ఆయన రాసి ఇచ్చింది దయచేసి ప్రింట్అవుట్ కూడా ఇస్తాను మీకు మీడియా మిత్రులు ఇది బాండ్ పేపర్ తీసుకురా బాండ్ పేపర్ ఇది ఆయన రాసిచ్చిన ఈ బాండ్ పేపర్ ఇంతకుముందు గతంలో అనేక సార్లు చూపించినాం ఇది కొత్త కాదు డబుల్ ధమాకా కేంద్రం మీద వడ్లు కొనుగోలు చేయలేని కేంద్రం మీద ఉన్న కోపం ఆగ్రహం ఒకటి నంబర్ 2 ఆగ్రహం ఏంటంటే ఈ బాండ్ పేపర్ రాసిచ్చిన పసుపు బోర్డు తెచ్చిన కేవలం 5 రోజుల్లో తీసుకొస్తా నేను తీసుకురాకపోతే ఎంపీ గెలిపించిన వెంటనే తీసుకురాకపోతే నేను రాజీనామా చేసి ప్రజాఉద్యమంలో పాల్గొంటాను గదే అడుగుతా ఉన్నారు. నిన్న అక్కడ 1000 మంది రైతులుంటే 1000 మంది రైతులు 500 మంది రైతుల్లో ప్లే కార్డు ఈ బాండ్ పేపర్ ఉంది ఈ బాండ్ పేపర్ సమాధానం చెప్పంటే మొన్న సాయంత్రం 6 గంటల నుంచి క్రిమినల్ కేసులున్నటువంటి నిజామాబాద్ కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది బీజేపీ నాయకులను బెట్టిపేలు నుంచి కొంతమందిని అద్దెకు తెచ్చుకొని
ఇతర పాల్గొండి నియోజకవర్గం నుంచి ఇంకొంతమంది తెచ్చుకొని అన్ని నిజామాబాద్ జిల్లాలో వాట్సాప్ గ్రూపులలో పెట్టుకొని నన్ను జీవన్ రెడ్డి ఆపుతాడు మీరు అది తప్పుడు ప్రచారం చేసి వాళ్ళందరినీ పిలిపించుకుంటే 20-25 కార్లని 18 గంటల సమయంలో ఆయనకు వచ్చిన కార్యకర్తలు 30 మంది చేతగాక దమ్ము లేక ప్రోగ్రామ్ కి వెళ్ళడానికి వెళ్తే రైతులు ఎక్కడ ఉరికిచ్చి కొడతారని చెప్పి మామిడి పెళ్లి మీద ఒక డ్రామా అక్కడ డ్రామా పెట్టి ఏది ఒక ధర్నా చేసి దాని తర్వాత ఇక బయటకు పోతే వాపస్ పోతే ఇజ్జతి పోతారు. ఇక ఆయన అంటా ఉన్నాడు ఓన్లీ నా మీదనే రైతులు దాడి చేస్తా ఉన్నారు, రైతులు నిరసన తెలియజేస్తున్నారు. ఇదేంది బిడ్డ ఉత్తరప్రదేశ్ లో నేషనల్ మీడియా మా మీడియా మిత్రులు ఒకసారి కూడా ఎమ్మెల్యేని ఎంపీలు ఉరికిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ జరుగుతున్న 5 రాష్ట్రాలు స్వయంగా పంజాబ్ లో ముఖ్య ప్రధానమంత్రి మోడీ గారికి ఆపిరు. ఇది మరి ఏది బిడ్డ పంజాబ్ లో మోడీ ఎందుకు ఆపిరు? ఇలా ఈ 5 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ లో రోజొక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేని ఉరికిచ్చి ఉరికిచ్చి ఎందుకు కొడుతూ ఇది మీడియా కొద్ది యూపీ అలా మా మీడియా దాని మీద అదే కాకుండా రైతుల మీద వాళ్ళు స్వయంగా కార్లు ఎక్కించిన సంఘటనలు ఇవాళ ఎమ్మెల్యే అందరూ ఉరికిచ్చి కొడతా ఉంటే ఈ మల్లిగాని గుసులు పెట్టుకుని సోషల్ మీడియా యూట్యూబ్ లో కొన్ని లైకులు వస్తాయి, కొంత ఎక్కువ మంది చూస్తారని చెప్పి ఆ మల్లిగాడు పక్కన ఈ పిల్లిగాడు ఈ పిల్లి ఎంపీ అరవింద్ అబద్ధాలు అరవింద్ ధర్మపురి ఏడి ఆయన మాట్లాడతాడు. అక్కడ వచ్చిందంతా రౌడీలు గుండాలని చెప్తా ఉన్నారు. మిస్టర్ అరవింద్ ఈ రాష్ట్రంలో 62 లక్షల మందికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు స్వయంగా రైతు బంధు ఇస్తా ఉన్నారు. అంటే దాదాపుగా 2.5 కోట్ల మందికి రైతులకు డైరెక్ట్ గా రైతు బంధు వెళ్తా ఉంది. అంటే 62 లక్షల మంది రైతు కుటుంబాలు పట్టదారు పాస్ పుస్తకాలతో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత సైన్యం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇక్కడ ఉంది. 62 లక్షల మంది సైన్యం ఉన్నారు అని టీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు ఉండకూడదు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. నీ తప్పుడు ప్రచారాలు మానుకో, నీ వాట్సాప్ యూనివర్సిటీలో నువ్వు ఏవైతే చేస్తా ఉన్నావో ఆ అబద్ధాలన్నింటినీ కూడా మానుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇక్కడైనా రైతులకు క్షమాపణ కోరుతూ తప్పైంది ఇంకా కొన్ని రోజులు తీసుకొస్తా అని మోడీ గారిది ఇంకా దేశ ప్రధాని లేకపోతే దేశంలో వ్యవసాయ శాఖ మంత్రిది ఇంకో మంత్రిది కాలు కడుపు మొక్కైనా నువ్వు పసుపోర్డ్ తీసుకొస్తే బిడ్డ నువ్వు గ్రామాల్లో తిరుగుతావు. మా మాట కాదు ఇది, రైతులు యావత్ రైతులు మాట్లాడుతూ ఉన్నారు, మొత్తం రైతులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి గ్రామాలు ఇప్పటికి నీ 7 నియోజకవర్గాలు నిన్ను గెలిపించిన 7 నియోజకవర్గాల్లో నీకు నిరసన తెలియజేసిండ్రు, నిరసన తెలియజేసిండ్రు. నీ కాన్వాయిన్ మీది కాన్వాయిన్ ఆపే సంస్కృతి నిన్న మా హరీష్ రావు గారు కాన్వాయిన్ కూడా ఎక్కడో ఆపడానికి ప్రయత్నం చేసిన దరిద్రులు దరిద్రుల పార్టీ మీది. దుష్ట చదుష్టులు మీ పార్టీలో 4 శకుని లెక్క కర్ణులు మన ధృతరాష్ట్రుల లెక్క ఇంకా నా ఇద్దరు దుష్ట చతుష్టులు ఈ బీజేపీ పార్టీలో 4 ఉన్నారు. 1 బండి సంజయ్, 2 అరవింద్, 3 రఘునందన్, ఇంకొక ఇతర బీజేపీ నాయకులు, ఒక 4 దళితులు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎట్లయితే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహులను ఏ విధంగా దొరికిచ్చిరో బంగారు తెలంగాణ ఉద్యమంలో బంగారు తెలంగాణ అడ్డుకున్నటువంటి మీ అభివృద్ధి వ్యతిరేకులైనటువంటి ఈ బండి సంజయ్ను అరవింద్ను ఇతర నాయకులను బీజేపీలను ప్రతి దగ్గర రైతులు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అడుగుతారు కదా బరాబరి, ఖచ్చితంగా అడుగుతారు. అట్లాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా యూపీలో పంజాబ్లో అంతటా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే డబల్ ధమాక కేంద్రం మీద ఉన్న కోపం ఒకటి, స్థానికంగా నువ్వు ఇచ్చిన పసుపు బోర్డు మీద ఉన్న కోపంతో నీ మీద దాడి చేస్తూ ఉన్నారు. నిన్నొకసారి జిల్లా ప్రజలు గెలిపించి తప్పు చేసి ఇలా బాధపడతా ఉన్నారు. ఇట్లాంటి అష్ట దరిద్రుని మనం ఎన్నుకున్నాం, మీరు వచ్చిన తర్వాత ఒక రూపాయి ఫండ్ లేదు, మేము ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం అది తొందరలోనే. నువ్వు కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి, నీకు దమ్ముంటే నువ్వు అధికారంలోకి వచ్చినాక మొత్తం 7 నియోజకవర్గాలు కలిసి నువ్వు తెచ్చిన సొమ్మెంత. మా ఎమ్మెల్యేలు మేము మా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు మేమంతా కలిసి 7 ఎమ్మెల్యేలు మేము తెచ్చిన సొమ్మెంతను దమ్ముంటే చర్చకురా, శ్వేతపత్రం తీసుకోనరా. మేము తీసుకొచ్చిన 2000 పైచిల్ కోట్ల 6 నియోజకవర్గానికి అందులో 5% కూడా నీవు ఉండేది తెచ్చిన నిధులు, మేము తెచ్చిన నిధుల్లో
మేము తెచ్చిన నిధిలో 5% కూడా ఉండదు. అట్లాంటిది ఎలా రైతులను ఇంగ్లీష్ లో నేషనల్ మీడియా ప్రెస్ మీట్ పెట్టడానికి జీవన్ రెడ్డి గారు గుర్తించారు. నువ్వు చేసేటివేమో రాంగ్ కామెంట్స్, నీ గోబెల్స్ ప్రచారం, నీ వాట్సాప్ యూనివర్సిటీలో దమ్ముంటే ఆపండి, ఆపగలుగుతారా? నేను తోపునంటే తోపును ఆపేసాడు, ఉరికిచ్చాడు. ఉరికిచ్చు కాదు, ఉన్న ప్రోగ్రామ్స్ అక్కడ పెట్టుకోకుండా రైతులు అంతా కోపెద్దట్లేదు. మమ్మల్ని మోసం చేసి గెలిచినావు, బాండ్ పేపర్ రాసిచ్చినావు, మళ్ళీ మా మీదకే మమ్మల్ని ఆపుతారా? ఆపగలిగే అరవిందును ఆపే ధైర్యం ఉందా అని మాట్లాడు. రైతులు తగిన బిడ్డ, ఇప్పటికీ రైతులతో గోక్కున్నటువంటి ముందర వల్లే ఆర్మూర్లో ఎర్రజొన్న రైతులను గోక్కున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది. ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో కాంగ్రెస్ లేకుండా పోయింది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది. నంబర్ 2 ప్రాంతం మా దగ్గర. దాని తర్వాత ఇక్కడ పంజాబ్ రైతులతో పెట్టుకున్నాడు, దేశ రైతులతో పెట్టుకున్నాడు. ప్రధానమంత్రి మోడీ గారిని దగ్గర దగ్గర 20 నిమిషాలు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రధానమంత్రి కూడా ఒక 20-30 నిమిషాలు రోడ్డు మీద ఆపలే. ఈయననే మొదటి ప్రధానమంత్రి, ది గ్రేట్ ప్రధానమంత్రి మోడీ గారు. ఆయన తర్వాత ఇవాళ ఉత్తరప్రదేశ్ లో, పంజాబ్ లో, దాని తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా, అది బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, బీజేపీ నాయకులందరూ కూడా ఉరికిచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఉరికిచ్చి రైతులు నిరసన తెలియజేస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మళ్ళీ కూడా చెప్తున్నా, బాలీవుడ్ హీరోలు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఒక్కొక్క హీరోకు కొంతమంది అభిమానులు ఉంటారు. టాలీవుడ్ హీరోలు ఉంటారు, వారికి కూడా చిరంజీవి నాగార్జున లాంటి హీరోలకు కొంతమంది అభిమానులు ఉంటారు. బాలీవుడ్ హాలీవుడ్ కూడా కొంతమంది, హాలీవుడ్ హీరోలకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు. కానీ ఒకే ఒక్కడు తెలంగాణ హీరో, మా వార్ హీరో కేసీఆర్ బిడ్డ, మా కేసీఆర్ కు 4.5 కోట్ల మంది అభిమానులు అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. ఈయనని మీద నిన్ను ఉరికిచ్చింది కానీ నీ మీద నిరసన తెలియజేసింది ఒక వర్గం మాత్రమే, అది రైతుల వర్గం మాత్రమే. 24 గంటల కరెంటు ఇస్తున్న దేవుడు లాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని పసుపోటు ఇవ్వకుండా 62 లక్షల మందికి రైతు మంది ఇస్తున్న, 50,000 కోట్ల రూపాయలు రైతు మంది ఇచ్చిన ముఖ్యమంత్రిని పట్టుకొని బిడ్డ అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. ఇది ఒక వర్గం రైతులే నీ మీద నిరసన తెలియజేసిండ్రు. రేపు తెలంగాణలో 4.5 కోట్ల ప్రజలు గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ హీరో, ఒకే ఒక్కడు ఆయనే వార్ హీరో, ఆయనతో లబ్ధి పొందినటువంటి కోటి మందికి పైన ఈ రాష్ట్రంలో ఉన్నారు. కళ్యాణ్ లక్ష్మి వచ్చిన మా అక్క చెల్లెలు కూడా నిన్ను చెప్పుల దండేసి ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా వస్తాయి. కళ్యాణ్ లక్ష్మి పొందుతున్నటువంటి మా అక్కలు, షాదీ ముబారక్ తీసుకున్నటువంటి మా మహిళా సోదరిమణులు, మా మేనమామ కేసీఆర్ ను, మా నాన్న కేసీఆర్ ను, మా పెద్దనాన్న కేసీఆర్ ఏమని అంటే, బిడ్డ మేము కూడా నిన్ను చెప్పులతో ఉరికిస్తామని చెప్పి వాళ్ళు కూడా వస్తారు. బిడ్డ నీకు ఊర్లోకి పోతే ఊర్లో తూతూ అని ఉంచుతారు. ఇంకో మా అమ్మలు, పెద్దమ్మలు, ముసలమ్మలు, మా తాతలు, నాయనమ్మలు పింఛన్లు పొందుతున్నట్టు, 2016 రూపాయలు పింఛన్ పొందుతున్నటువంటి అక్క చెల్లెళ్ళు అందరూ, వృద్ధులు, వికలాంగులు, వితాంతులు, బీడి కార్మికులు కూడా బీడీల సాటలతో కొడతారు నేను ఆర్ము నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, ఇయ్యల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద మాట్లాడితే, అది 4.5 కోట్ల ప్రజల మీద మాట్లాడినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గాంధీ, తెలంగాణ గాంధీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సకల జనులకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇస్తున్నటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రానికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి.